జలకం ప్యాకేజ్ అందరికీ హాయ్ గైస్. ఈరోజు మళ్ళీ మనం సర్వైవల్ అయితే ఆడుతున్నాం అండ్ ఈరోజు సర్వైవల్లో మనం హార్ట్ ఆఫ్ సీ అయితే కడదాం అనుకుంటున్నాం. అండ్ స్టార్టింగ్ ఎప్పుడు మనకు దొరికింది హార్ట్ ఆఫ్ సీ అయితే అండ్ ఇప్పుడు వరకు అయితే కట్టలేకపోయాను. సో ఈ రోజు అయితే కడదామని అయితే ఫిక్స్ అయ్యాను, కాకపోతే ఎక్కడ అనేది అయితే నాకు కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో నేనైతే ఒక ప్లేస్ అనుకుంటున్నాను, ఇప్పుడైతే అక్కడ బిల్డ్ చేసేద్దాం అండ్ వీడియో ఇక్కడికి ఎందుకు వచ్చింది నాకైతే తెలియదు. అండ్ లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో నాకు కన్ఫ్యూజన్ అయితే ఉంది గైస్, వీడియో ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. అంటే నేను ఈ గ్యాప్లో ఎప్పుడు బటన్ ప్లేస్ చేయలేదు. అండ్ వీడు బ్రో నువ్వు ఎలా వచ్చావురా, ఎక్కడి నుంచి వచ్చాడు గైస్ వీడు, నాకేదో తేడా కొడుతుంది అసలు నాకు తెలియకుండా వీడు ఎలా వచ్చాడు అక్కడికి. సో మ్యాక్స్ అయితే లోపల నుంచి రావాలి అండ్ ఏమో గైస్ ఎలా వచ్చాడో నాకైతే తెలీదు. సో వీడిని అయితే తీసుకెళ్ళి మళ్ళీ లోపల పడేయడం మన బాధ్యత. పా వెనక్కి బా, వెనక్కి బా, అసలు ఇటు ఎందుకు వచ్చావు నువ్వు, పో లోపలికి పో, ఏడుండేం చేస్తావరా సామే. సో వాడైతే బ్యాక్కి వెళ్ళిపోయే లోపు ఇక్కడైతే మనం దీన్ని అయితే రిమూవ్ చేయాలి, లేకపోతే వాడికి మళ్ళీ డ్యామేజ్ వస్తుంది. సో సూపర్ అండ్ ఒక సెకండ్ ఒక సెకండ్, ఓకే సూపర్. అండ్ వీడు వెళ్ళి అక్కడ అతుక్కుంటాడు గైస్, ఓకే. సో ఇప్పుడైతే రావడానికి అయితే ఛాన్స్ అయితే లేకుండా పెడేసాం మనం. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ది అయితే ఇక్కడైతే ఉంది, ఆల్రెడీ అయితే నేను క్రాఫ్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కావాలన్నమాట. సో మనం రెండు అయితే దొరికినాయి కదా మనకి, సో ఓషన్ మౌంట్మెంట్స్ అయితే రెండు దొరికినాయి. సో ఆ రెండింటి నుంచి నేను బ్లాక్స్ అయితే కొన్ని తక్కువే తెచ్చాను గైస్ యాక్చువల్గా. సో ఇవైతే ఉన్నాయి, ఇవైతే వాడదాం. అండ్ వీటితో పాటు ఎస్ ప్రిస్మరైన్ బ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు ఉన్నాయి, మనం ఈ రెండింటితో ట్రై చేద్దాం. అండ్ ఒక డట్ కూడా ఉండాలి. సో దీంతోపాటు మనకి ఇంకేం కావాలి, సో అవే చాలు ప్రస్తుతానికి. అండ్ ఎస్ నా చెస్ట్ ప్లేట్ అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని ఎగిరాను. సో ఇక్కడైతే ఉంది అండ్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈసారి వీడేంది, హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి, చాలా చాలా ఉంది పో పో. ఇప్పుడు ఎస్ సూపర్ గైస్ వీడి, అరే ఓకే. సో మనం అయితే క్రాఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే ఇచ్చాడనమాట మనకి, సూపరు. అండ్ ఈసారి మనం నెదర్కి వెళ్ళేటప్పుడు అయితే వాటిని యూజ్ చేద్దాం. సో కొంచెం గోల్డ్ పెడితే అయితే మెండింగ్ పెట్టేస్తే సరిపోద్దులే, పెద్ద యూజ్ అయిన లేదు దాంతో. అండ్ ఎక్కడ కట్టాలో నాకైతే అర్థం కావట్లేదు గైస్. అండ్ లాస్ట్లో మనం అయితే ఐరన్ ఎంత వచ్చిందో చూద్దాం, ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే నేను ఏఎఫ్కేనే ఉంటున్నాను సర్వైవల్కి వచ్చి. సో ఏం పని చేయట్లేదు అనమాట. సో మెయిన్ ఏఎఫ్కేనే ఉంటున్నాను అండ్ ఇవి కూడా తీసుకోవడానికి టైం అయితే కుదరలేదు. సో ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేయాలో చేసేసి మనం చేయాల్సిన మిగిలిన పని అయితే చేసేద్దాం గైస్. అండ్ కాకపోతే ఎక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు, ఒక పని చేద్దామా. సో ఇక్కడ ఉంది కాబట్టి మన సూపర్ ఓపీ ప్లేస్ అయితే. సో ఈ అంటే వుడ్తో కట్టాం కాబట్టి ఓపీ అనకపోవచ్చు, బట్ మనకి ఇప్పుడు ఓపీ ఇదే అనమాట, ఎందుకంటే ఇక్కడే మన అచీవ్మెంట్స్ అన్నీ వస్తాయి. సో అందుకే ఇక్కడైతే పెడదాం మనం. అండ్ ఇక్కడ ఎక్కడైనా కొంచెం పెడితే సో చూడడానికి లుక్ బాగుంటుంది. సో ముందరికి వెళ్తే మనకి అదైతే ఉంది. అండ్ ఎస్ ఎక్కడైనా పర్లేదు, మనకి పెద్ద ప్రాబ్లం అయితే లేదు కాబట్టి. సో ఇక్కడ ప్లేస్ చేసేస్తాం ప్రస్తుతానికి అయితే. అండ్ తర్వాత ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకుంటే మీరైతే సో మీరు కమెంట్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ కొంచెం దూరం తీసుకెళ్దాం, ఓకే. సో ఇది అయితే సరిపోద్ది అనుకుంటున్నాను. అండ్ ఇవి తీసేసి ఇక్కడ నుంచి దీని అయితే ప్లేస్ చేద్దాం, ఓకే. సో ఫైవ్ బ్లాక్స్ అండ్ మిడిల్ బ్లాక్ వచ్చేసి ఇలా పెట్టాలి, ఓకే. కాదు నాకు డౌట్, నేను వాటర్లోకి అంతసేపు నుంచి ఉన్నాను కదా, ఓకే ఉంది కదా, మరి ఎందుకు మనకు అంత తక్కువ తీసుకుంటుంది, ఓకే పర్లేదు. సో ఇటు ఒక ఓకే టూ బ్లాక్స్ సరిపోద్ది, అనవసరంగా ఇంకో బ్లాక్ పెట్టండి. ఎవడరా ట్రైడెంట్ తీసుకొస్తుంది మళ్ళా, నువ్వు ఆఖరి వస్తున్నా. అండ్ ఎస్ మనకి ట్రైడెంట్ అయితే ఇంకోటి అయితే కావాలి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ వీడియో తింటే డ్యామేజ్ చేస్తున్నాడు. రే నువ్వు ఆఖరా రే బస్ రెడ్డి, వీడు మరి దారుణంగా తీసుకొస్తున్నాడు గైస్, ఓకే. ఓరే నాయనో, ఓకే ఓకే. సో అరే ఒక సెకండ్ ఆగ్రా, ఓకే వచ్చిందా ఇంకో ట్రైడ్ అంటే, రాలేదా నోనా, అరే ప్లీజ్ రా ఇంకోటి ఇస్తే మీకు ఏమైందిరా. ఇదిగోండి ఇక్కడ ఇన్ని పడేసి ఉన్నాయి కదా గైస్, ఒక్కటి ఒక్కటి మనకి ఇస్తే ఇంకోటి. సో రిప్టైడ్ పెట్టుకుంటా కదా నేను, మన ట్రైడ్ అంటే ఉంది. సో ఇంకొకటి అయితే రాలేదు నా చెస్ట్లో అయితే లేదు, మేబీ ప్లీజ్ ఒకవేళ పడ్డా మనకైతే పైకి వచ్చేస్తుంది కాబట్టి తర్వాత కనపడుతుంది ఈజీగా. సో మొత్తానికి అయితే ఇక్కడ స్లీప్ వేసాను గైస్. అండ్ ఇంకొకటైతే వచ్చాడు, కాకపోతే ఈసారి ట్రైడెంట్ అయితే లేదనమాట. అండ్ వచ్చేలో మనం చేయాల్సిన పని అయితే మనం కంప్లీట్ చేసేద్దాం. సో మన బ్లాక్స్ ఇలా పెట్టేసి మనం దీన్ని కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది మనకి. సో కాండెట్ ఇక్కడ పెట్టేసి యాక్టివేట్ చేద్దామా. సో యాక్టివేట్ అయితే షెట్ కొంచెం తక్కువ పెట్టాను. సో సిల్క్ టచ్లో తీసుకుంటాను, ఎందుకంటే మరి నార్మల్గా తీసే అది బ్రేక్ అవుతుందో నాకే తెలియదు, అందుకే నేనైతే సిల్క్ టచ్లో తీసుకుందాం అనుకున్నా. సో ఇక్కడ ఒకటి పెట్టేసి దీని మీద ఇలా పెట్టేసి సో దీన్ని తీసేద్దాం.
ఓకే సో ఎస్ యాక్టివేట్ అయిపోయింది అండ్ దీని అయితే కంప్లీట్ చేసేద్దాం బిల్డ్ అయితే. వీడు ఎందుకు గైస్ వీడు ఎందుకు ఇందాక నుంచి సెగంట పెడుతున్నాడు పో. సో కిలోమీటర్ దూరం అయితే పంపించాను అనమాట. సో ఇప్పటి నుంచి మనకు వాటర్లో ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు, కాకపోతే దీని దగ్గరలోనే ఉండాలి. ఎస్ ఇదైతే కంప్లీట్ అయిపోవచ్చింది. ఓకే ఓకే సో మొత్తానికి దీన్ని కంప్లీట్ చేశాను, కాకపోతే వీడు ఇందాక నుంచి ఎస్ అరే ఇది మాప్స్ని కిల్ చేస్తుంది గైస్. ఇది చూడండి దగ్గరికి రాగానే చచ్చిపోయింది. సూపర్ కదా, నాకు ఇది ఫస్ట్ టైం తెలిసింది. సో కొంచెం ఫుడ్ తినేద్దాం, ఆర్ట్స్ తక్కువ ఉన్నాయి మనకి. సో 10, 12, 11 ఇట్లా అయితే మనకి టైం అయితే కొట్టుకుంటుంది. సో కొంచెం లాంగ్ ఇల్ చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. అండ్ అలానే డాల్ఫిన్ కూడా తెచ్చుకోవాలి గైస్. డాల్ఫిన్ ఉంటే వాటర్లో ఎక్కువ సేపు అయితే వెళ్ళచ్చు అనమాట, అంటే ఎక్కువ స్పీడ్ తోటి. సో ఇది ఎక్కడ దాకా వస్తుందో అయితే నాకు తెలియాలి డిస్టెన్స్ వచ్చేసి. సో పైన అయితే మనకు సిగ్నల్ ఉంటుంది కానీ బట్ ఎస్ ఇక్కడైతే తగ్గుతున్నట్టుంది. అండ్ ఇక్కడ కూడా తగ్గలేదు ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది కానీ కొంచెం లాంగ్ వెళ్ళే దగ్గర మనకి సెకండ్స్ పోయిన తర్వాత అయితే పోద్దనమాట. సో ఎస్ ఇక్కడికి కూడా వస్తుంది సిగ్నల్, సూపరు. అక్కడెక్కడో కట్టాను, పర్లేదు గైస్ బాగానే వస్తుంది. సో ఇటు స్ట్రైట్ ఇంత దూరం వచ్చిందంటే అటు సైడ్కి ఇంకా ఓకే. సో ఇక్కడ దాకా రావట్లేదు, మేబీ ఈ బ్లాక్స్ దాకా వస్తున్నట్టుంది అంతేనా. ఎస్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఒకసారి ప్లేస్ చేసుకుందాం మనం అయితే. టార్చ్ ప్లేస్ చేయడానికి అయితే ఉండదు కాబట్టి, సో మన దగ్గర ఇంకేం లేవే. సో డట్ ఉంది అండ్ ఇవైతే ఉన్నాయి కాబట్టి వీటిని వాడేద్దాం. సో సిగ్నల్ అయితే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే ఎస్ సిగ్నల్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ ఇంకొక కాంటాక్ట్ అయితే చేసుకుంటాను గైస్. నాకైతే మెయిన్ అయితే ఉన్నాయి కదా మనకి ఓషన్ మౌన్మెంట్, అక్కడైతే పెట్టుకుంటాను ఎందుకంటే మనం వాటర్ని అయితే ట్రైన్ చేయాలని అయితే ప్రోగ్రామ్ ఉంది కదా. సో పెద్దవి అయితే చేద్దాం అనుకున్నాను కానీ మనకైతే టైం సరిపోక అయితే అలా అవుతుంది. సో అందుకే అవుతుంది గైస్, నేను బేస్ కూడా ఇంతవరకు సరిగ్గా కట్టలేదు అందుకే. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ప్లాంట్స్ కూడా ఏం లేవు గైస్. నేను ఒక టైప్ ఆఫ్ బిల్డ్ అనుకుంటున్నాను బట్ అదైతే కుదరట్లేదు. సో అందుకోసమే వెయిట్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టోరేజ్ ఫామ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. వీడియో కూడా నా వెనకాల వస్తున్నట్టు అనిపించింది బట్ రాలేదు. ఓకే సో చేయలు మనం అయితే నెదర్కి వెళ్ళేసి ఇప్పుడు మన దగ్గర ఎంత ఐరన్ ఉందో అయితే మనం చూద్దాం గైస్. ఊరే నాయనో గైస్ మన దగ్గర ఐరన్ చూడండి గైస్ చాలా ఉంది. బట్ నేను దీనికన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను గైస్, మేబీ దీంట్లో ఏమన్నా ఓకే దీంట్లో అయితే ఏమీ లేదు. సో చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ కొంచెం తక్కువ వచ్చింది. మేబీ దీని సిగ్నల్ పరిధిలో నేనైతే లేనేమో. అండ్ ఇది చూడండి, సో మనకైతే ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం. సో బ్లాక్స్ వచ్చేసి ఎన్ని వస్తాయో చూడాలి ఇప్పుడు మనకి. సో 64 ఓకే ఇంకొక 14 అండ్ ఇవి కూడా తీసుకుంటే ఎన్ని వస్తాయి ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇప్పుడే మనకి కొంతమంది మల్లసూర్యులు అయితే బలైపోయారు అండ్ 5 లాస్ట్ అయితే. అండ్ ఇప్పుడు సో ఈ బ్లాక్స్ ఎన్ని వచ్చినాయితే మనం చూద్దాం గైస్. నేను టెంపరీ బ్లాక్స్గా కూడా వాడుకోవచ్చేమో వీటిని. సో 65 and 25 అయితే వచ్చినాయి. సో 64 గైస్ సారీ, సో 64 ఒక స్టాక్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఉన్నాయి, 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి టోటల్గా. సో ఈ బాక్స్ నింపేద్దాం అనుకుంటున్నాను. సో ఈసారి మాత్రం గట్టిగా ఎఫ్కి ఉందామని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ ఇవన్నీ అయితే లోపల పెట్టేద్దాం. సో చేలో మనం అయితే బయటికి వెళ్ళడానికి ఒక మంచి. అండ్ బయట అయితే నాకు గాస్ట్ ఏడుపులు అయితే వినపడుతున్నాయి అండ్ అటర్ప్లా పోయింది గైస్ ఇదైతే ప్లాన్. సో గాస్ట్ సౌండ్లు అయితే వినపడుతున్నాయి కాబట్టి నేను గాస్ట్ని అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. ఎస్ మనకైతే ఇంకొక డ్రాగన్ని కిల్ చేయడానికి అయితే నాకు కావాలన్నమాట. సో నేను అనుకుంటున్నాను ఈసారి 2 కానీ 3 కానీ కిల్ చేద్దామని. ఎస్ మనకి ఇన్ని రోజులైంది కదా మైన్క్రాఫ్ట్లో మనం నేర్చుకొని. సో ఈలోపు డ్రాగన్స్ని ఇంకా ఒక్కొక్క దాన్ని కిల్ చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకే అయితే నేను వేసేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నాను. సో దానికైతే మనకి గాస్ట్లు అయితే ఎక్కువగానే కావాలి. బట్ ఇప్పుడు దాకా గాస్ట్ ఉన్నాడు కదా ఇక్కడ, ఏడాడు గాస్ట్ బాబాయ్ ఈ గ్యాప్లో మిస్ అయిపోయింట్రా. సో ఎక్కడికైతే వెళ్ళడం మ్యాక్స్ అయితే ఇక్కడే ఉంటాడు గైస్. అండ్ ఎక్కడికి పోయాడో నాకైతే తెలియాలి ఇప్పుడు. సో దీని దరిదాపులో కూడా అయితే మనకు ఒక గాస్ట్ కూడా కనపడట్లేదు గైస్. అండ్ ఇదైతే ఆల్రెడీ మనం లూట్ చేసాం మన అక్కడేంటి. ఓకే సో రూయిన్ పోర్ట్లు ఉంది ఇక్కడ. ఎస్ మనకైతే ఇదైతే కావాలన్నమాట. సో సూపరు, ఇది దొరకడం మనకి మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ గోల్డెన్ క్యారెట్ సూపర్ గైస్, చార్జర్ క్రీపర్ అండ్ గోల్డెన్ బోర్డ్స్ కొన్ని నగెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ మనకి లైట్ వెయిటర్ ప్లజర్ ప్లేట్ అయితే ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకుని అయితే వెళ్దాం. అండ్ దీన్ని యాక్టివేట్ చేస్తే ఎక్కడికి వెళ్తామో కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో దీన్ని ఒకసారి అయితే ఇక్కడ లైట్అప్ చేసుకుందాం కొంచెం. ఓకే సో అంతకంటే ఎక్కువ అవుతా అవసరం లేదు. అండ్ అక్కడ అయితే గాస్ట్ ఉన్నాడు. సో చేలో మనం అయితే గాస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం అయితే బౌ వేది. సో బౌ రెడీ అండ్ చేలో గైస్. సో ఇద్దరు అయితే ఉన్నారు అండ్ అరే ఓకే సూపర్ అండ్ ఎస్ ఇక్కడైతే ఉంది. ఇదేంటి గన్ పౌడర్ వచ్చింది. అరే అరే ఒక సెకండ్ ఆగరా, ఎక్కడున్నా ఎక్కడరా
ఎటు వెళ్ళిపోయావరా? అయ్యయ్యో మంటలు కాలుతున్నాయా మనకి? సో టోటెం అయితే ఉంది కాబట్టి నాకైతే భయమే లేదనమాట. ఆ భయం మరి ఉంటుంది, కాకపోతే ఎందుకు ఉండదు, ఉంటుంది. సో మనకు కరెక్ట్గా అయితే టీయర్ దొరకలేదేంటి? టీయర్ హలో, నో టీయరా? లేదా చెస్ట్లోకి వచ్చిందా? టీయర్ అయితే రాలేదు గైస్, సరిపోయింది. గన్ పౌడర్ వచ్చింది కదా, సో గన్ పౌడర్ వచ్చింది, అది అవసరం లేదు మనకి. అండ్ టీయర్ వచ్చి ఉంటే ఇంకా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యామని, అదైతే రాలేదు. సో ఏం చేయాలంటే వాడినైతే లేపేయాలన్నమాట. వన్ ఈటర్నిటీ లేటర్. ఓకే, సో వచ్చిందో లేదైతే నాకు తెలియదు కానీ, బట్ ఎస్కేప్ అయితే అయ్యాము. సో కింద లావా ఉంది కాబట్టి నాకు అదే భయం. సో వచ్చిందా టీయర్? రాలేదు, సరిపోయింది. సో ఇప్పుడు ఈ టీయర్ ఎక్కడ పోయిందో నేను ఎత్తుక్కోనా? అయ్యయ్యో మనకి ఇది ఎక్కడ కర్మ గాయస్. అమ్మో ఇక్కడైతే ఇవి ఉన్నాయి. సో ఎటు పోయినా మనకైతే డేంజర్ ఒకటి తగులుకుండా ఎడుతుంది మనకి. సో ఎప్పుడెప్పుడు సంపేద్దామని అయితే తగలడుతున్నాయి. సో 17 XP. ఎస్, మనం అయితే చచ్చిపోయిన తర్వాత అయితే అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ ఎక్కడరా నా టీయర్ ఎక్కడరా? ఇక్కడైతే ఎక్స్పీ ఉంది, మేబీ ఉంటే ఇక్కడే ఉండాలి గైస్. టీయర్ అయితే రాలేదు, ఎక్స్పీ అయితే వచ్చింది, సరిపోయింది. సో గాస్ని చంపడంలో ఇంత అన్సక్సెస్ఫుల్గా నేనైతే ఇంత దరిద్రంగా ఉన్నాను ఎందుకు గైస్? అంటే చంపడంలో కరెక్టే ఉన్నా, బట్ ఆ టీయర్ తీసుకోవడంలోనే కొంచెం టైం పడుతుంది మనకి. సో పర్లేదు. అండ్ ఇదంతా లూట్ చేశాను అనుకుంటా గైస్, నేనైతే ఏమీ వదిలిపెట్టలేదు అనుకుంటున్నా. ఎస్, ఇప్పుడైతే వచ్చాం కాబట్టి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చూసుకుని వెళ్దాం. అండ్ వీళ్ళైతే గట్టికి కొడతారు గైస్, కనపడితే మాత్రం అదిగో స్టార్ట్ చేసాడు వీడు. సో మన దగ్గర ఏమీ లేవు కాబట్టి, మన దగ్గర ఉన్నాయి ఎందుకు భయపడేది, ట్రారానవి. ఓకే, కోబల్ అయిపోయాడు గైస్ వీడైతే. అండ్ మనం కూడా కిందకి వెళ్దాం కొంచెం. సో సూపర్. అండ్ ఎలక్ట్రా ఉంది కాబట్టి ఇవన్నీ లేదంటే అయ్యయ్యో ఊరు నాయనో ఊరంతా తిరిగి వాడి దగ్గరికి వెళ్ళానండి గైస్. అండ్ గాస్ట్ ఇటు సైడ్ గాస్ట్ ఇటు సైడ్ వీడు, సరిపోయింది. సో సూపర్గా కొడుతున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఎందుకు కొడతాడు నేను చూస్తా. నన్ను కూడా తావురే. ఓకే, వీడైతే కిల్ అయిపోయాడు. అండ్ ఏమొచ్చినాయి, ఏమీ రాలేదు. ఈ గాస్ట్ వడ్డీ అరే ఎక్కడి నుంచి వేస్తున్నావురా? ఓ మళ్ళా బో. ఓకే, ఇదైతే పోలేదు. సో కొంచెం రాంగ్ ప్లేస్లోకి వెళ్ళింది ఇది. ఓకే, సో దాన్ని అయితే మళ్ళీ పంపించండి. ఎస్, సూపర్. సో ఇప్పుడైతే మనకు అక్కడైతే దొరికి ఉంటుంది. ఓకే, సో ఎస్ ఇక్కడైతే గాస్టీర్ సూపర్ గైస్, ఒకటే దొరికింది, సూపరు. సో మొత్తానికి అయితే మనం బ్రీదింగ్ కూడా అయితే చేసాం గైస్. అండ్ ఎస్ రెండు అయితే చాలు మనకి, అంతకన్నా ఎక్కువ అయితే వద్దు. సో మనకు కావాల్సిన అన్ని అయితే చేతిలో పెట్టుకుందాం, ఎందుకంటే వాళ్ళు అడిగి వెళ్ళిన తర్వాత ఎత్తుకోవాల్సి వస్తుంది. సో క్యారెట్ ఇవన్నీ అయితే లోపల పడేసి మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అయితే తీసుకుని వెళ్దాం. అండ్ మెయిన్ ఐటమ్స్ అంటే ఏం కావాలి? సో ఇవన్నీ అవసరం లేదు కదా, వాటర్ ఇది అవసరం లేదు. సో ఫుడ్ ఇది కూడా అవసరం లేదు. అండ్ ఈ ఫుడ్ ఇక్కడ పెట్టేసుకుని అందరు వాటర్ అక్కడ పెట్టేసి, సో ఇవన్నీ అయితే దీని లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ మనకు కావాల్సిన మెయిన్ అయితే మన చేతిలో ఉన్నాయి. సో దీన్ని అయితే అస్సలు వదలని మూడింటిని. అండ్ ఇంకేమున్నాయి, సో ఇది ఉంది. ఓకే, సో క్యారెట్ ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా సొచ్చేలో. ఇంకైతే మనం నెదర్కి వెళ్ళేసి మనం చేయాల్సిన పని అయితే చేద్దాం. సో చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట. కాదు, అన్నీ తీసుకున్నాను. ఓకే, వీటిని ఎందుకు పెట్టేశాను? ఏయి చేతుల్లోనే ఉన్నాయా? లేదా ఇప్పుడే కదా ఒక స్టాక్ తీసుకున్నాను, ఎక్కడ పెట్టాను అబ్బా. ఓకే, హాఫ్ హ్యాండ్లో ఉన్నాయా, సరిపోయింది. సో మొత్తానికి అయితే నెదర్కి వచ్చేసాం గైస్. అండ్ ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయని అయితే వెతకాలన్నమాట. సో మనం వెతుక్కోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం దారుణంగానే తిరుగుతుంటాయి. సో కొంచెం దీన్ని అయితే పోర్షన్ ఆఫ్ 5 resistance అయితే తీసుకొని. ఓకే, సో అవి మరి హాఫ్ హ్యాండ్లో ఉన్నాయి కదా, అట్లనే ఎగురుతాయి అన్నమాట. సో ఒకటి సింగిల్గా అక్కడైతే ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే సో ఇలా పెట్టేసి, సో ఇదేది. ఓకే, సూపర్. పదరా. హలో సార్, హలో రో, కదలరా సామి, అదిగో అటుపారా. ఇదేంది గైస్ ఇటు పావట్లేదు. అయ్యయ్యో ఇదేంది, నేను లోపలికి వచ్చి పడ్డా. ఎందుకే, నేను ఇలాంటి సిచ్యువేషన్ చేస్తాను కాబట్టి 5 resistance పోషన్ అనేది ఒకటి తయారు చేసుకొని అది పెట్టుకున్నాను అనమాట. సో ఇడేంది వెళ్ళిపోతున్నాడు. రే నా శాడిల్ అన్నా ఇచ్చిపోరా, నా శాడిల్ ఇవ్వకుండా ఇటురా వెళ్తున్నావు నువ్వు. ఇటు ఒకటి గైస్ కరెక్ట్ టైంలో వస్తాడు. దా హే. ఓకే, సో సిక్సర్ కొట్టాను. అండ్ సిక్సర్ అటర్ ఫ్లాప్ అయింది. ఓకే, అదే లావాలోకి వెళ్ళిపోయింది. కానీ లావాలో బతికిందది, సరిపోయింది. 5 resistance లేకపోతే నా పరిస్థితి ఏంటి గైస్ చెప్పండి మీరు. నేను అది 5 resistance చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సరిపోయింది. సో ఇప్పుడు బౌతో ఇదేది. ఓకే, బౌ వెళ్ళట్లేదు. సో అరే రే రే, నా శాడిల్ ఉన్నాయి బ్రా, నేను దేనికి దానికి పెట్టుకుని ఆడుకుంటాను రా, నువ్వు తీసుకుని వెళ్తే ఎట్లా రా, నేను తెచ్చుకుందా ఒక శాడిలు. వీడేంటి శాడిల్ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. వీడేమో ఇందాక నుంచి అరుస్తున్నాడు వీడు.
ఓకే సో ఇది ఫినిష్ అండ్ వీడిని ఎక్కేసి పా పదరా కాదు ఇది ఎందుకు వెళ్ళట్లేదు గైస్ వెళ్ళాలి కదా మేబీ వీడికి నచ్చిందా చేస్తాడేమో రే పదరా అరే పారా రే కదలరా సో మనం కరెక్ట్గానే పట్టుకున్నామా సో ఆఫ్ హ్యాండ్లో ఏం ఉండకూడదా ఓకే సో ఇప్పుడైతే పట్టుకొని చూద్దాం అండ్ అయ్యయ్యో ఇది మళ్ళీ కింద పడ్డామండి రే నువ్వేంట్రా ఆడుకుంటున్నావు నాతో కదలకుండా సో వీడు ఎందుకు కదలట్లేదు నాకైతే అర్థం కావట్లేదు గైస్ సో నాకైతే మీరు కమెంట్ చేసి చెప్పండి ఎందుకు ఏంటి అనేది సో నేను ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు మేబీ వీడిని టేమ్ చేసుకోకుండా ఏమైనా చేసి ఉండొచ్చు సో ఎస్ మన షాడల్ అయితే వెళ్ళిపోతుంది నేను వెళ్ళలేను సో నేను తెచ్చుకుంటాను అది మనమేమో జ్వాలాముఖిలో జ్వాలం కాలినట్టు కాలిపోతున్నాం ఇందాక నుంచి ఎస్ మనం ఎక్కువసేపు అయితే కాలకూడదు ఇక్కడే ఉండకూడదు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికైతే షేర్ చేయండి గైస్ సో మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్ అయితే మీ ముందుకు వచ్చేస్తానమాట సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be